ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు కరెంట్ అఫైర్స్లో భాగంగా ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్ బిట్స్ అయితే ఈ వీడియోలో తెలుసుకుందాం లేటెస్ట్ జాబ్ అప్డేట్స్తో పాటు డైలీ కరెంట్ అఫైర్స్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ బటన్ క్లిక్ చేయండి వీడియో కనుక యూస్ఫుల్ అనిపించినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఫ్రెండ్స్ ముందుగా ఫస్ట్ వన్ చూసినట్టయితే సైబర్ మోసాల నుంచి కాపాడే రక్షణ వ్యవస్థను రూపొందించుటకై ఎథికల్ హ్యాకింగ్ ల్యాబ్ను హైదరాబాద్లో ఏర్పాటు చేసిన బ్యాంకేది సో సైబర్ మోసాల నుంచి కాపాడే ఒక రక్షణ వ్యవస్థను ఎథికల్ హ్యాకింగ్ ల్యాబ్ పేరుతో ఒక బ్యాంక్ అయితే ఏర్పాటు చేస్తుంది హైదరాబాద్లో సో ఆ బ్యాంక్ ఏంటని అడుగుతున్నాడు ఆప్షన్ ఏ హెచ్డిఎఫ్సి ఆప్షన్ బి స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆప్షన్ సి యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఆప్షన్ డి యాక్సిస్ బ్యాంక్ సో మనకు హైదరాబాద్లో ఎథికల్ హ్యాకింగ్ ల్యాబ్ను యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఏర్పాటు చేసింది అనమాట ఓకేనా ఇంపార్టెంట్ దేనికోసం సైబర్ మోసాల నుంచి కాపాడే రక్షణ వ్యవస్థ కోసం అనమాట వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్ సి రైట్ ఆన్సర్ ఒక రాజ్యాన్ని అత్యధిక కాలం పాలించిన రెండవ వ్యక్తిగా దివంగత బ్రిటన్ రాణి ఎలిజబెత్ టూ నిలిచింది అయితే మొదటి వ్యక్తి ఎవరు సో ఇటీవలే మనకు బ్రిటన్ రాణి అనే ఎలిజబెత్ టూ మరణించిన సంగతి తెలిసిందే ఆమె అత్యధిక కాలం పాలించిన రెండవ వ్యక్తిగా నిలిచింది అయితే మనకు అత్యధిక కాలం పాలించిన రాజు ఎవరు అని అడుగుతున్నారనమాట ఆప్షన్ ఏ లూయిస్ ఆప్షన్ బి బోల్ ఆప్షన్ సి కేసర్ ఆప్షన్ డి నరుహిటో హిటో సో మనకు ఒక రాజ్యాన్ని అత్యధిక కాలం పాలించిన రాజుగా మనకు లూయిస్ నిల్చే ఉన్నారనమాట ఓకేనా ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ వాతావరణ మార్పులపై పనితీరు సూచికలో భారత్ స్థానం ఎంత సో మనకు వాతావరణ మార్పులపైన సూచిక ఏదైతుందో ఒక సూచిక అయితే ఇవ్వడం జరిగింది పనితీరు పైన సో ఆ సూచికలో భారత్ స్థానం ఎంత అని అడుగుతున్నారు ఆప్షన్ ఏ తొమ్మిదవ స్థానం ఆప్షన్ బి పదవ స్థానం ఆప్షన్ సి పదకొండవ స్థానం ఆప్షన్ డి పన్నెండవ స్థానం సో మనకు వాతావరణ మార్పులపైన పనితీరు సూచికలో భారత్కు పదే నెకైతే వచ్చింది పదవ స్థానం నిలిచింది ఓకేనా వాతావరణ మార్పులపైన పనితీరు సూచికలో భారత్ పదవ స్థానంలో నిలిచింది ఆప్షన్ బి రైట్ ఆన్సర్ నెక్స్ట్ వన్ దేశవ్యాప్తంగా వాటర్ ట్రేడ్ పాలసీ సాధ్య సాధ్యాలపైన నీతి ఆయోగ్ కసరత్ అయితే ప్రారంభించింది అయితే ఇప్పటికే ఈ విధానం అమల్లో ఉన్న రాష్ట్రం ఇది సో వాటర్ ట్రేడ్ పాలసీ అనేది ఒకటి ఉంది సో దానిపైన సాధ్య సాధ్యాలపైన నీతి ఆయోగ్ అయితే కసరత్ ప్రారంభించింది అయితే ఇప్పటికే ఒక రాష్ట్రంలో ఈ వాటర్ ట్రేడ్ పాలసీ అయితే అమల్లో ఉంది ఆ రాష్ట్రం ఏంటని అడుగుతున్నాడు ఆప్షన్ ఏ మహారాష్ట్ర ఆప్షన్ బి తమిళనాడు ఆప్షన్ సి గోవా ఆప్షన్ డి కేరళ సో మనకు ఇప్పటికే భారతదేశంలో మహారాష్ట్రలో వాటర్ ట్రేడ్ పాలసీ అయితే అమల్లో ఉంది వెరీ వెరీ ఇంపార్టెంట్ ఆప్షన్ ఏ రైట్ ఆన్సర్ ఓకేనా మహారాష్ట్రలో వాటర్ ట్రేడ్ పాలసీ అయితే అమల్లో ఉంది ఇప్పటికే ఓకేనా నెక్స్ట్ వన్ సెప్టెంబర్ ఇరవై మూడున ప్రధానమంత్రి నరేంద్ర మోడీ రాష్ట్రాల పర్యావరణ మంత్రుల సదస్సును ఏక్తా నగర్లో ప్రారంభించారు అయితే ఈ ప్రాంతం ఏ రాష్ట్రంలో ఉందని అడుగుతున్నారు సో మనకు ఆప్షన్స్ చూసినట్టయితే ఆప్షన్ ఏ ఉత్తరప్రదేశ్ ఆప్షన్ బి రాజస్థాన్ ఆప్షన్ సి ఉత్తరాఖండ్ ఆప్షన్ డి గుజరాత్ సెప్టెంబర్ ఇరవై మూడున జరిగిన పర్యావరణ మంత్రుల సదస్సు ఎక్తానగర్లో జరిగింది ఈ ఎక్తానగర్ అనేది గుజరాత్లో ఉంది ఆప్షన్ డి రైట్ ఆన్సర్ ఇవి ఫ్రెండ్స్ ఈరోజు కరెంట్ అఫేర్స్లో భాగంగా ఇంపార్టెంట్ బిట్స్ ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరొక ఇంపార్టెంట్ వీడియోతో మేము ముందు ఉంటాను ఫ్రెండ్స్